Welcome to Akira News. సార్ నమస్కారం సార్. నమస్కారం. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ సమస్య అసలు ఎందువల్ల వస్తుందంటారు? ఈ సమస్యకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఈ సమస్యకి ఆపరేషన్ లేకుండానే మందులతో నయమయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు భారతదేశంలో ఒక హెల్త్ సర్వేలో తేలింది ఏంటంటే 20-25% మందికి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్ అనేవి మన ఆహారపు అలవాట్ల వల్ల, ఒబెసిటీ వల్ల, అంటే కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడము, డైలీ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడము, పొట్టలో కొవ్వు చేరడం, ఇలాంటి కారణాల వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది కామన్ కారణాలు అండి. అలా కాకుండా కొందరు జన్యుపరంగా వాళ్ళకి వచ్చే బ్లడ్ సెల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హిమోలైటిక్ అనీమియాస్ అని ఉంటాయి, వాటిల్లో కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి అంత రేర్, కానీ కామన్ కాజెస్ మాత్రం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, ఒబిసిటీ అండ్ ఇన్యాక్టివిటీ వల్ల జరిగేదే కామన్గా ఉంటుంది. ఇలా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు. ఎప్పుడైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయో, మొదలవుతాయో, దాన్ని సింప్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటారు. అలాంటప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఈ సింప్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటే ఎప్పుడు అంటారమంటే, తిన్న తర్వాత పొట్టలోని కుడి భాగంలో నొప్పిగా ఉండడము, జాండీస్ ఏర్పడము, ప్యాంక్రియాటైటిస్ లాగా ప్రజెంట్ చేయడము, కొలిసిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కొలిసిస్టైటిస్ ఇలాంటివి రావడం అనేవి సింప్టమాటిక్ గాల్ స్టోన్స్. సో సింప్టమాటిక్ గాల్ స్టోన్స్కి వచ్చిన వాళ్ళల్లో ఖచ్చితంగా గాల్ బ్లాడర్ అనేది ఆపరేషన్ ద్వారా తీసేయాల్సిన అవసరం పడుతుంది. గాల్ స్టోన్స్కి మెడికల్ థెరపీ అనేది ఏమీ లేదండి. గాల్ స్టోన్స్కి ఖచ్చితంగా సర్జికల్ థెరపీ అవసరం. అవి కూడా సింప్టమాటిక్ గాల్ స్టోన్స్కి మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. గంటల తరబడి కూర్చోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఎన్ని గంటల కంటే ఎక్కువసేపు కూర్చోకూడదు అంటారు? చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల డెస్క్ జాబ్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీనివల్ల యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోవడము, దీనివల్ల ఫంక్షనల్ డిస్పెప్షియాస్, అలానే గంటల తరబడి మానిటర్ చూడడము, టైపింగ్ చేయడము ఇలాంటివన్నీ చేయడం వల్ల మెకానికల్ సింప్టమ్స్ లైక్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, వేరే మజిల్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువసేపు మానిటర్ని చూస్తూ ఉండకుండా ప్రతి 45 నిమిషాలకి లేచి ఒక స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ లాగా చేయడము, ఎవ్రీ 45 మినిట్స్కి ఒక 5 మినిట్స్ చిన్న బ్రేక్ లాగా తీసుకొని స్ట్రెచ్ చేసుకుంటూ ఉండడము ఇలాంటివి చేయడం వల్ల మెకానికల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఈ డెస్క్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళ లైఫ్లో జోడించుకోవడం వల్ల ఫంక్షనల్ డిస్పెప్షియాస్ అంటే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు. సార్, అసలు కొలోనోస్కోపీ అంటే ఏంటి? అసలు ఈ కొలోనోస్కోపీ ట్రీట్మెంట్ ఎవరికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది? కొలోనోస్కోపీ అంటే పెద్ద పేగును చూసే ఎండోస్కోపీకి సంబంధించిన యంత్రం అండి. కొలోనోస్కోపీ ద్వారా మనము పెద్ద పేగు మరియు ఇంకా చిన్న పేగు చివరి భాగం అంటే టర్మినల్ ఇలియం వరకు వెళ్ళి మనము అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ చేసి, డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయగలము. 50 ఏళ్ళు పైపడ్డ ప్రతి వాళ్ళకి కొలోనోస్కోపీ అనేది ఖచ్చితంగా చేయాలి అనేది ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇది ఎందుకు వచ్చింది అంటే 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళల్లో కోలన్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్లు కామన్గా చూస్తూ ఉంటాము. వాటికి కోలన్ క్యాన్సర్స్ రావడానికి కారణం కోలన్ పాలిప్స్ అంటే అవి, వాటి కోలన్ పాలిప్స్ ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ళ తర్వాత కోలన్ క్యాన్సర్స్గా మారుతాయి. కాబట్టి 60 ఏళ్ళ తర్వాత పైబడ్డ వాళ్ళకి కోలన్ క్యాన్సర్స్ కామన్గా ఉంటాయి. కాబట్టి 50 ఏళ్ళ వాళ్ళకి మనం కొలోనోస్కోపీ అనేది చేసినప్పుడు కోలోనిక్ పాలిప్స్ని అప్పుడే డిటెక్ట్ చేసి వాటిని కనుక మనము రిమూవ్ చేయగలిగితే వాళ్ళని కోలన్ క్యాన్సర్ రాకుండా వాళ్ళని
కాపాడగలం. మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ అండ్ డైట్లో చేంజెస్, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ప్రాబ్లమ్స్ సెట్ అవ్వకపోవడం అన్న వాళ్ళు, అక్యూట్ కాన్స్టిపేషన్ అంటే సడన్గా కాన్స్టిపేషన్ రావడం, అప్పటి వరకు మంచి మలం వెళ్తున్న వాళ్ళు సడన్గా మలబద్ధకం రావడం, 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళల్లో కాన్స్టిపేషన్ సడన్గా రావడం, మోషన్లో బ్లడ్ పడడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొలోస్కోపీ చేయించుకోవాలి. అంటే చాలామంది పల్లెటూర్లలో కళ్ళు పచ్చగా కావడం వల్ల కానివ్వండి, అంటే ఇలా ఈ విధంగా జాండీస్ రాగానే చాలామంది నాటు వైద్యం దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది సార్. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? జనరల్గా మనం చూస్తుంటాం కామర్లు వచ్చాయి, మా వాళ్ళు పక్కింటి వాళ్ళు వెళ్ళి పసర మందు పోయించుకున్నాడు అది తగ్గిపోయింది అని అనుకుంటుంటారు. ఇవి సెల్ఫ్ లిమిటింగ్ హెపటైటిస్లు, హెపటైటిస్ ఏ అండ్ ఈ హెపటైటిస్లు. ఇవి నువ్వు మనం ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గిపోతాయి, తీసుకోకుండా తగ్గిపోతాయి. ఇలాంటివి కాకుండా ఇవి మిస్ అయిపోయి మనము అబ్స్ట్రక్టివ్ జాండీస్, లివర్ నుంచి పిత్తం బయటకు వచ్చే కామన్ బైల్ డక్ట్లో కానీ స్టోన్స్ కానీ క్యాన్సర్స్ కానీ వీటి వల్ల కామర్లు ఏర్పడ్డాయో, లేదంటే క్రానిక్ హెపటైటిస్, హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, లివర్ సిరోసిస్ ఇలాంటి కండిషన్స్లో వచ్చే కామర్లు, ఇలాంటివి గుర్తించకుండా మనము పసరమందు నాటు వైద్యం తినడం వల్ల లివర్ ఫెయిల్యూర్లోకి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని అక్యూట్ ఆన్ క్రానిక్ లివర్ ఫెయిల్యూర్, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్తో ప్రజెంటేషన్ కూడా అవుతూ ఉంటారు. కాబట్టి జాండీస్ వచ్చిన వాళ్ళు కారణం ఏంటనేది కనుక్కొని డాక్టర్లను సంప్రదించి కారణాలను కనుక్కొని వాటికి ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. అసలు ఈ లివర్ సిరోసిస్ అంటే ఏంటి సార్? అసలు దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఎందువల్ల వస్తుందంటారు ఈ సమస్య? సాధారణంగా మన లివర్ చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ తాగడము, హెప్టైటిస్ బి కానీ హెప్టైటిస్ సి వైరస్ వల్ల కానీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వీటి వల్ల ఏమవుతుందంటే లివర్లోని కణజాలం అంతా ఫైబ్రోస్ అయిపోయి అంటే ఒక గట్టిగా మారిపోయి అది ఒక స్టోన్ రాయిలాగా తయారవుతుంది. గట్టి రాయిలాగా తయారవడమే లివర్ సిరోసిస్ అంటారు. ఈ లివర్ సిరోసిస్ అనేది లివర్ చివరి స్టేజ్, లివర్ ఫంక్షనింగ్లో చివరి స్టేజ్ అన్నట్టు. లివర్ సిరోసిస్ అనే ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ లేదంటారా? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ జీవితకాలం పొడిగించలేము? లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళల్లో హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి అండ్ ఆల్కహాలిక్ సిరోసిస్ వల్ల కలిగిన లివర్ సిరోసిస్ని కొంతవరకు వీటిని ట్రీట్మెంట్ చేయడం వల్ల రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ పూర్తిగా వీళ్ళు కోలుకోవడం అనేది జరగదు. వాళ్ళు లైఫ్ లాంగ్ డాక్టర్ కన్సల్టేషన్లో, పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే లివర్ సిరోసిస్ వల్ల ఇబ్బందులు స్టార్ట్ మొదలవుతాయో, రక్తం వాంతులు అవ్వడం కానీ, పొట్టలో వాటర్ చేరి పొట్ట వాపు రావడము, శరీరం ఆకలి అవన్నీ నశించిపోయి బాడీ వీక్ అయిపోయి మజిల్స్, సార్కోపీనియా అంటారు, మజిల్స్ లాస్ అయిపోవడము, కోమాలోకి వెళ్ళడం ఇలాంటి ప్రాబ్లమ్స్, ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లమ్స్, కోమాలోకి వెళ్ళడం ఇలాంటివన్నీ అవ్వడం మొదలవుతాయో అప్పుడు వాళ్ళని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం రెఫర్ అనేది చేస్తాము. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో వేరే వాళ్ళ డెడ్ లైవ్ డోనర్ అండ్ డిసీజ్ డోనర్ అంటే చనిపోయిన వాళ్ళ కెడావర్ నుంచి తీసిన లివర్ అనేది సగభాగం తీసి ఆ పేషెంట్కి అమర్చడం జరుగుతుంది. దీనివల్ల ఆ ఫంక్షనల్ లివర్ అనేది వీళ్ళకి డెవలప్ అవుతుంది. ERCP ప్రొసీజర్ అంటే ఏమిటి? అసలు ఈ ప్రొసీజర్ని ఎలాంటి సమస్యలు ఉన్న వారికి ఎవరికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది? ERCP అంటే ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ అండి. ఇది ఒక ఎండోస్కోపీ ద్వారా చేసే ప్రక్రియ. మన లివర్ నుంచి తిన్న ఆహారాన్ని డైజెస్ట్ జీర్ణం చేయడానికి వచ్చే పిత్తరసం కామన్ బైల్ డక్ట్ ద్వారా పేగులోకి కలుస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ కామన్ బైల్ డక్ట్లో ఆ పిత్తం బయటకు వచ్చే మార్గాన్ని అబ్స్ట్రక్షన్ ఏదన్నా బ్లాక్ అనేది వస్తే అప్పుడు అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని కామర్లు ఏర్పడతాయి. ఇలాంటి కామర్లు ఏర్పడ్డ వాళ్ళల్లో ERCP ప్రక్రియ ఉపయోగపడుతుంది. ERCPలో ఎండోస్కోపీ ద్వారా మనము కామన్ బైల్ డక్ట్లోకి చేరుకొని అందులో ఉన్న బ్లాక్ని తొలగించడం, మళ్ళీ దానికి
తిరిగి ఆ ప్రాబ్లం రాకుండా స్టెంట్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈఆర్సిపి ద్వారా కామన్ బైల్ డక్ట్లో ఉన్న ప్రాబ్లమ్సే కాకుండా ప్యాంక్రియాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్నిట్లో కూడా ఈఆర్సిపి అనేది ఉపయోగపడుతుంది. ప్యాంక్రియాస్లో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సార్? మన లివర్ ఇంకా ప్యాంక్రియాస్ అనేవి తిన్న ఆహారాన్ని అరిగించడానికి తోడ్పడే అతిపెద్ద ముఖ్యమైన ఆర్గన్స్. ప్యాంక్రియాస్లో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అనేవి కామన్గా చూసే ప్రాబ్లమ్స్. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది సర్వసాధారణంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, స్మోకింగ్ వల్ల, గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ రాయి అయితే ఏదైతే ఉందో అది జారి కామన్ బ్లడ్లో పడ్డప్పుడు ప్యాంక్రియాటైటిస్ ఏర్పడుతుంది. ఇవి చాలా కామన్ కారణాలు. అలానే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అనేవి 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళల్లో, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళల్లో, స్మోకర్స్, ఆల్కహాలిక్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాంక్రియాటైటిస్, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కానీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళల్లో కొన్నిసార్లు ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది బ్రేక్ అయిపోయి ఆ జీర్ణ రసాలు అనేవి పొట్టలోకి రిలీజ్ అవ్వడం వల్ల ప్యాంక్రియాటిక్ అసైటిస్ అంటే పొట్టలో వాటర్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది పొట్టలో చేరడం వల్ల పొట్టలో వాటర్ ఏర్పడుతుంది, ప్యాంక్రియాటిక్ అసైటిస్ అంటారు. లేదా కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లో కూడా వాటర్ నిండిపోతూ ఉంటుంది ఆ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల. ఇలాంటి వాళ్ళకి ఎండోస్కోప్ ఈఆర్సిపి ద్వారా ప్యాంక్రియాటిక్ స్టెంట్ అనేది పెట్టడంతో ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం రిజాల్వ్ చేయడానికి ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉండాలంటారు? సరైన టైంకి భోజనాలను చేయడము, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా ఉండడము, డెస్క్టాప్ జాబ్స్ చేస్తున్న వాళ్ళంతా ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మార్నింగ్ జాగ్ చేయడం కానీ, వాక్ చేయడం కానీ, లేట్ నైట్ డిన్నర్స్ తీసుకోకుండా ఉండడము, ఆల్కహాల్కి స్మోకింగ్కి దూరంగా ఉండడము, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్ ఫ్లూయిడ్ ఇంటేక్, వాటర్ అనేది ఎంత బాడీకి ఎంత అవసరమో అంత లిక్విడ్స్ తీసుకుంటూ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉండడము, అండ్ ఎక్కువగా ఈ వెస్టర్న్ టైప్ ఆఫ్ డైట్, పిజ్జాస్, బర్గర్స్, కోలాస్, పెప్సీస్, చాక్లెట్స్ ఇలాంటివి, ఇవన్నీ ఫంక్షనల్ డిస్పెప్షియా మనకి గ్యాస్ ట్రబుల్ అనే ప్రాబ్లం పెరగడానికి చాలా ముఖ్య కారణాలు. సో ఇలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ సమయానికి డైట్ తీసుకోవడము ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనము ఈ గ్యాస్ ట్రబుల్ నుంచి మనం కాపాడుకోగలం. గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి ఎన్నో సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.